మహాగణాధిపతే నమ సదా నింబ వృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం గల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ సాయి జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం ముందుగా ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఈ యొక్క ఆషాఢమాసంలో ప్రారంభ కాలం నుండి అంటే పాఢ్యమి నుండి పౌర్ణమి వరకు ఏ ఏ రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో అన్న అంశాన్ని సవివరంగా తెలుసుకుందాం ఇక సింహరాశి ఈ సింహరాశి వారికి ప్రస్తుతం విశేషమైన శుభ ఫలితాలు పొందేందుకు ఇది సరైన కాలంగా చెప్పబడుతుంది ముఖ్యంగా లగ్నాధిపతి అయిన రవి లాభస్థానంలో సంచరిస్తున్న కారణంగా మంచి పేరు ప్రతిష్టలు ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందుతారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి నూతన ఉద్యోగ లాభం మిమ్మల్ని ఎంతో ఆనందింపజేస్తుంది తృతీయ స్థానంలో కేతుగ్ర సంచారం జరుగుతుంది కాబట్టి తోడబుట్టిన వారితో సఖ్యత వ్యవహరించండి వారిచ్చే సలహా మీ భవిష్యత్తుకి ఎంతో దోహదపడుతుంది మాసం చివరిలో అంటే పౌర్ణమి గడియల్లో చంద్రుడు పంచమాధిపతి అవుతున్నందువల్ల సంతానం ద్వారా మంచి పేరు ప్రతిష్టలు పొందేందుకు అవకాశం కలదు మరియు తల్లిదండ్రులను సేవించే విషయంలో తల్లిదండ్రుల మాటను జబదాటకుండా ఆచరించే వారికి ఉన్నతమైన జీవితాన్ని పొందేందుకు అవకాశం కలదు తల్లిగారి ఆరోగ్యములో సమస్యల గురించి లేదా తల్లిగారి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయరాదు అన్న సత్యాన్ని తెలుసుకుని తల్లిగారితో నడుచుకోవాలి సప్తమ స్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్న ద్వారా రీత్యా వాదోపద వాదనలకు వెళ్లకుండా జీవిత భాగస్వామితో సహకరించినట్లయితే మీ జీవితానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలలో మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కలదు స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి చేపట్టిన ప్రతి పనిలో కొంత జాప్యం జరిగినప్పటికీ చివరికి విజయం మీదే అన్న సత్యాన్ని తెలుసుకొని అంటే ప్రతి ఒక్క పనిలో కూడా నెగిటివ్ని ఆలోచించరాదు అనే సత్యాన్ని తెలుసుకున్నట్లయితే ప్రతి పనిలో కూడా విజయం మీదే అదేవిధంగా భాగ్యస్థానంలో కుజుడు రాహువు సంచరిస్తున్న కారణంగా రాజకీయ నాయకులకు ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పవచ్చు మీరు చేసే సేవలు ప్రజలు గుర్తించి మిమ్మల్ని గొప్ప స్థాయిలో స్థిరపడేలా మిమ్మల్ని ఎన్నుకునేదానికి ఇది సరైన కాలంగా చెప్పవచ్చు తద్వారా పై అధికారులతోటి మంచి అవకాశాలు పొందడము ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి ఉన్నతమైన పదవి యోగ్యతను పొందడానికి ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా బుధుడు శుక్రుడు రాజ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా సినీ కళాకారులకు సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి లేదా సినిమా రంగంలో ఉన్నవారికి ఇప్పుడు అత్యద్భుతమైన అవకాశాలతో మంచి పేరు ప్రతిష్టలు పొందడానికి మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి నూతన వ్యాపార పెట్టుబడులలో మంచి లాభాలు పొందడానికి ఇది సరైన కాలంగా చెప్పవచ్చు లాభాధిపతి అయిన బుధుడు రాజ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా నూతన వ్యాపారాలు పెట్టుబడులు పెట్టి విశేషమైన అంటే ఇప్పటి వరకు ఏదైతే వ్యాపార సంస్థలు నడుపుతున్నారో మరిన్ని సంస్థలు ప్రారంభించడానికి ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలన్నీ మీకెంతో దోహదపడతాయి లాభస్థానంలో చంద్రగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి తల్లిగారితో మీరు సత్ప్రవర్తనతో నడుచుకోవడం వల్ల అంటే తల్లిగారికి కోపం తెప్పించకుండా నడుచుకున్నట్లయితే మీ తల్లిగారి ఆశీస్సులే మీకు భగవంతుని యొక్క ఆశీస్సులతో సమానంగా మీరు అనుకున్న ప్రతి పనిలో విజయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సింహరాశి వారు గురుగ్రహానికి సంబంధించి గురువుకు ప్రత్యధి దేవతైన షిరిడీ సాయినాథుడు కానీ దత్తాత్రేయ స్వామి కానీ మరియు రాఘవేంద్ర స్వామి ఆలయాలు కనుక సందర్శించి దర్శించినట్లయితే గురుగ్రహరీత్యా కొంత గురుబలం చేకూరి మీరు చేపట్టిన ప్రతి పనుల్లో కూడా విజయం పొందేదానికి అవకాశం ఉంటుంది లేదా షిరిడీ బాబా ఆలయంలో ఒక పీచు దియన్ టెంకాయని తీసుకొని పదకొండు ప్రదక్షిణలు చేసి మీ మనసులోని సంకల్పం చెప్పి తండ్రి నీ అనుగ్రహంతో నేను చేయబోతున్న లేకపోతే ప్రారంభించబోతున్న కార్యక్రమాలలో ఎటువంటి ఆటంకాలు లేని ఉన్నతమైన జీవితాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకుని దునిలో గనక ఆ టెంకాయని వదిలినట్లయితే అది ఆ అగ్నిలో ఎలా అయితే ఆహుతవుతుందో మీ సమస్య ఎలా దహించకపోవడము తద్వారా బాబా అనుగ్రహంతో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆచరించి ఉన్నతమైన జీవితాన్ని పొందండి